కాలేజ్ క్యాంపస్కు స్వాగతం. ఈరోజు శిరీష విషయం చూద్దాం. తన కోసం వచ్చింది ఎవరై ఉంటారు అనుకుంటూ విజిటర్స్ లాంజ్ వైపు వచ్చింది శిరీష. అక్కడ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని పైపు పీలుస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తున్న వ్యక్తిని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయింది. కోటేరు లాంటి ముక్కు మీద హాఫ్ మోన్ షూ, తెల్లని కళ్ళద్దాలు, బంగారం పోత వేసినట్టున్న చర్మం మీద ఎక్కడా మచ్చుకైనా ఒక్క మడత లేదు. తల మీదన్న తెల్లని జుత్తు ఆయన వయసును తెలియజేస్తుంటే శరీరం ఆయన ఆరోగ్యాన్ని తెలియజేస్తోంది. హాఫ్ హ్యాండ్స్ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ టక్ చేసుకున్నాడు. కాళ్లకు బాటా బూటు. కానీ ఆయన బ్రిటిష్ కాలనాటి వ్యక్తిని చేతుకున్న రిస్ట్ వాచ్ చెబుతోంది. నమస్తే అన్న మాట వినిపించడం, రెండు చేతులు జోడించడం ఒకే పర్యాయం జరిగాయి. పై పీలుస్తూ బయటకు చూస్తున్న పెద్ద మనిషి అప్పుడు దృష్టిని మరల్చాడు. ద్వారానికి ఫ్రేమ్ కట్టినట్టు నిలబడి ఉంది శిరీష. ఎంబ్రాయిడరీ వేసిన లెమన్ ఎల్లో చీర, మ్యాచింగ్ బ్లౌజు, గోల్డెన్ బ్యాంగిల్స్, మెడలో ఒంటిపేట గొలుసు, చెవులకు జోకాలు. చిత్రం ఏమిటంటే ఆమె పవిట వేసుకుంటే చీర జాకెట్ విడిపోతున్న చోట చర్మం కనిపించడం లేదు. ఒత్తుగా నల్లగా నిగనగలాడుతున్న కనుబొమ్మల కింద ఉన్న విశాలమైన ఆమె కళ్ళల్లోకి చూస్తూ, మై నేమ్ ఈస్ థామా పరంధామయ్య, డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాను, నితిన్ నా మనవడు అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆమెకు విషయం అర్థమైంది. నా పేరు శిరీష, నితిన్ నేను ఒకే క్లాసు, నీతో మాట్లాడదామని వచ్చాను, ఓ పావుగంట నాకు కేటాయించగలవా అంటూ లేచి నుంచున్నాడు. మోస్ట్ వెల్కమ్ అని అలా బయట తోటలో కూర్చుందామా అని అడిగింది. బై ఆల్ మీన్స్ అంటే అంటూ ఆమె వెనకే బయటకు నడిచాడు. అతనికి ముందు దారి తీస్తూ నడుస్తున్న శిరీష కనకను చూసింది. ఒక్క నిమిషం అంటూ పరందామే గారిని ఉద్దేశించి, కనక అంటూ కనకను పిలిచి ఏదో పని పురమాయించింది. శిరీష, పరందామయ్య గార్డెన్లోకి దారి తీశారు. మొక్కల మధ్య ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చున్నారు. ఇద్దరి మధ్య మౌనం. సంభాషణని ఎవరు ప్రారంభించాలి అన్న సందిగ్ధం. చివరకు పరందామయ్యే మౌనాన్ని భంగపరిచాడు. నితిన్ నా మనవడు అని చెప్పాను కదా, వాడి విషయంలో నీతో మాట్లాడదామని వచ్చాను. అఫ్కోర్స్, ఇలా ఓ అబ్బాయి తరపున ఓ ముసలాయన కాలేజ్ హాస్టల్కి వచ్చి ఆడపిల్లతో డైరెక్ట్గా మాట్లాడడం పద్ధతి కాదని నాకు తెలుసు. ఏదైనా విషయం ఉంటే పెద్దవాళ్ళతోనే మాట్లాడాలని కూడా తెలుసు. కానీ జీవితంలో నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. నేను ఇంగ్లాండ్లో చదువుకున్నాను. మా మిస్సెస్ అంటూ నితిన్ వాళ్ళ నాయనమ్మ ఇండియన్ కాదు, ఐరిష్ లేడీ. ఆమెకు నేనంటే ఇష్టం, నాకు ఆమె అంటే ఇష్టం. స్త్రీకి స్వేచ్ఛ కావాలి, స్త్రీకి వ్యక్తిత్వం కావాలి, స్త్రీకి భావ స్వాతంత్రం ఉండాలి. స్త్రీని వంటింటికి నాలుగు గోడలకు పరిమితం చేసిన రోజులు పోయాయి. ఇంటి విషయాల్లో, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో తన అభిప్రాయాన్ని ఎంత నిబ్బరంగా తెలియజేస్తుందో, సెక్స్ విషయంలో కూడా అంతగా తెలియజేసే అవకాశాన్ని ఆమెకు ఇవ్వాలి. మగవాడికి ఆ అవసరం, సరదా పుట్టినప్పుడు భార్య నిద్రలేపే ధోరణి పోవాలి. ఆమెకి కోరికలు ఉంటాయి, అభిరుచులు ఉంటాయి, వ్యక్తిత్వం ఉంటుంది. పెళ్లికి ముందే పచ్చిగా తిరగమని, స్త్రీ సెక్స్ ఉండాలని కాదు నా ఉద్దేశం. సెక్స్ పట్ల ఆమెను అజ్ఞానంలో, చీకట్లో ఉంచకూడదు. ఆ విషయంలో ఆమెకు అన్నీ తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు సతీసాగమనం, బాల్య వివాహాల పేరిట స్త్రీని అణగదొక్కారు. ఇప్పుడు సెక్స్ అంటే బూత్ అన్న బూచిని చూపెట్టి భయపెడుతున్నారు. సెక్స్ అంటే సిన్ అని మానసికంగా ఆమెను ఇప్పటైజ్ చేసి అంధకారంలో ఉంచుతున్నారు. పూజలు, పునస్కారాలు, ఉపవాసాలు పాపం పేరిట ఆమె మైండ్ని పొల్యూట్ చేస్తున్నారు. ఆ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఆ క్షణాన తాను మనవడి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చానని మర్చిపోయాడు. అకడమిక్ డిస్కషన్ సరైన వ్యక్తి దొరికిందన్న ఉత్సాహం ఆయన స్వరంలో ఉరకలేస్తోంది. హాఫ్ మోన్ షేప్లో నున్న తెల్లని కళ్ళద్దాలు తీర్చి తుడుచుకున్నాడు. ఆ తర్వాత జేబులో నుంచి టొబాకో ప్యాకెట్ తీశాడు. ముందుగా పైప్లోని యాష్ క్లీన్ చేశాడు. ఆ తర్వాత టొబాకో దట్టించాడు. ఆ పైన అగ్గిపుల్ల వెలిగించాడు. అప్పుడు అడిగాడు, నీకేమైనా ఇబ్బందా అని. ఈ విషయం మీరు పైపు వెలిగించు మునుపు అడిగి ఉండవలసింది. ఆ ముసలాయన ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడో శిరీష కూడా అంత నిర్మోహమాటంగా సమాధానం ఇచ్చింది. నేను మీ హాస్టల్కి నోట్లో పైపు పెట్టుకునే వచ్చాను. అంటే మీరు నా పర్మిషన్ అప్పుడే అడగవలసింది. బేష్, నా మనవడికి తగిందానివే మెచ్చుగోలుగా చూస్తూ అన్నాడు. మీ మనవడి దృష్టి నుంచి నన్ను ఎస్టిమేట్ చేయడానికి ప్రయత్నించకండి. నాకంటూ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అప్పుడు గుర్తొచ్చింది అతనికి తాను మాట్లాడుతున్న విషయం. మీ హాస్టల్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు. పెళ్ళిడికి వచ్చిన వారికి మ్యారేజ్ కాన్సెప్ట్ ఏమిటో మీకు తెలుసా? హిందువుల్లో కొంతమంది అగ్నిసాక్షిగా పెళ్ళాడితే మరికొందరు రిజిస్టర్ మ్యారేజ్ అంటున్నారు, ఇంకొందరు దండల పెళ్ళి అంటున్నారు, కొందరు టీ పార్టీ పెళ్ళి అంటున్నారు. అన్ని పెళ్ళిళ్ళు ఉద్దేశం ఒకటే, తామిద్దరూ భార్యాభర్తలు కలిసి ఉండబోతున్నామని నలుగురికి చెప్పడమే అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న ఆయన మాటలను మధ్యలో నెత్తించి, సప్తపది వలన, రిజిస్టర్ మ్యారేజ్ వలన చట్టపరంగా స్త్రీకి రక్షణ ఉంటుంది కదా అన్నది శిరీష. ఆర్థికంగా రక్షణ కోరే స్త్రీకి అది ఉపయోగపడవచ్చు.
కానీ మనసులు కలవని ఏ స్త్రీని ఏ పురుషుని ఏ చట్టం కలిపి కాపురం చేయించలేదు. ఈ విషయంలో నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రత కావాలి, తమ బ్రతుకును తాను బ్రతకగలగాలి, మగవాడి సంపాదన మీద ఆస్తిపాస్తుల మీద ఆమె ఆధారపడకూడదు, అప్పుడే ఆమెకి వ్యక్తిత్వం ఉంటుంది. భర్త ఎవడైనా భార్యను కాదని పొమ్మంటే వాడి కాళ్ళ మీద పడి కంటనీరు పెట్టుకునే దుస్థితిలో స్త్రీ ఉండకూడదు. అతడికి ఆమె అవసరం ఎంత ఉంటుందో ఆమెకి అతడి అవసరమో అంతే. ఇక్కడ హెచ్చు తగ్గుల ప్రసక్తే లేదు, ఉన్నదల్లా ఆర్థిక స్వాతంత్రమే. ఈ మధ్య పేపర్లో చూస్తున్నాను, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేశాడని అంటున్నాడు. నీతో నేను కలిసి కాపురం చేయని పో అని చిత్కరించే మగవాడే నా మొగుడు అని ఆడపిల్ల ఆ విధవ కాళ్ళవేళ్ల పడవలసిన అవసరం ఏముంది? అంతగా ఆమె ఎందుకు దిగజారాలి? తన వ్యక్తిత్వాన్ని ఎందుకు చంపుకోవాలి? వాడు పో అంటే పోరా విధవ అని ఆడపిల్ల అనగలగాలి. అంటే మీరు ఫ్రీ సెక్స్ని అది పెళ్లికి ముందే తిరగవలసిన తిరుగులని తిరిగి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఏవో కారణాలు చెప్పి తప్పించుకోవడానికి సమర్థిస్తారా అని అడిగింది శిరీష. తాను ఎవరితో మాట్లాడుతున్నానో ఏ విషయం మాట్లాడుతున్నానో శిరీషకు తెలియకపోలేదు. అడిగితే తప్పేమిటి, అందులో దోషం ఏమిటి అన్నది ఆమె అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే అడిగింది. ఫ్రీ సెక్స్ వేరు, ప్రీ మ్యారిటల్ సెక్స్ వేరు. ఈ విషయాలు డిస్కస్ చేసే ముందు నీకు కొన్ని విషయాలు చెప్తాను. గతంలో బహుభార్యత్వం ఉండేది. అంటే పక్క గదిలో తన భర్త తన సవిత్తో కాపురం చేస్తుంటే యువతల గదిలో ఆమె ఉండేదన్నమాట. ఈ రోజుల్లో ఎంతమంది స్త్రీలు ఈ స్థితిని స్థాయించగలరు? మెడలో అతగాడు కట్టిన మంగళసూత్రం తీసి అది మొహాన విసిరేసి కొట్టి వచ్చేవారు ఎంతమంది ఉంటారు? ఇది కథ కాదు, ఒకప్పుడు జరిగింది. ఆ రోజున ఆ దుస్తుని స్త్రీ భరించింది, కానీ ఈ రోజున స్త్రీలు భరించలేరు. కారణం వారి ఆలోచనలో మార్పు వచ్చింది, ఇంకా రావాలి, వస్తుంది కూడా. సంప్రదాయం చట్టబండల పేరుతో స్త్రీని కామపశువుగా చూసేవారికి రోజులు చెల్లాయి. ఇంతకుముందు బాల్య వివాహాలు సతీ సగమనం ఉండేవి, ఇప్పుడు అవన్నీ సమసిపోయాయి. బాల్య వివాహాలు జరుగుతాయని ఊహించారా? అలాగే స్త్రీల ఆలోచనలో మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. అంతెందుకు? శ్రీరాముని ఉత్తరాది రాష్ట్రాల్లో భగవంతునిగా ఆరాధిస్తారు, దక్షిణాది రాష్ట్రాల్లో అంతగా ఆ ఫీలింగ్ లేదు. రామాయణ కల్పవృక్షం ఏ కవి సామ్రాట్ ఏ భాషలో రాసి జ్ఞానపీఠ అవార్డు పొందారో అదే భాషలో రంగనాయకం గారు రామాయణ విషవృక్షం రాసి ఏ ఇష్టు ఇంతకుముందు చెప్పని కొత్త విషయాన్ని చెప్పారు. రామాయణ విషవృక్షం సీరియల్గా ప్రచురించిన పత్రికలను తగలబెట్టారు. ఓ చిత్రకారునికి ఆమె నవలకి ముఖ చిత్రం వేయి మనస్కరించలేదట. అంత మాత్రాన రామాయణ విషవృక్షం నవల ప్రచురణ ఆగిపోలేదు. ఛాందసులు మతమౌర్జం తలకెక్కిన వారు ధ్వజమెత్తున్న మాత్రాన రామాయణ విషవృక్షం విలువ తగ్గలేదు. ఓ స్త్రీ అంత గొప్పగా ఆలోచించినందుకు నాకైతే పాదవందనం చేయాలనిపించింది. అలాగే పెళ్ళిళ్ళు సప్తపది పేరుతో ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఆ ట్రెడిషన్ బ్రేక్ చేస్తూ పార్టీ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. కొందరు రావాల్సినంత మార్పు రావడం లేదు. ఆ మార్పు రావాలంటే మన ఆలోచనలో ధోరణి మారాలి. శీలం అంటే ఏమిటి? శోభన రోజున కన్నెపొరి చిట్లి రక్తం వస్తే శీలవతి, రాకపోతే కాదా? రామాయణంలో సీత రాముడే నా మొగుడు, అతడు తోడే నాకు నీడ అనుకుంటూ అడవిలోకి వచ్చింది. రావణుడు ఆమెను ఎత్తుకు వెళ్ళాడు, అప్పుడు ఆమెను మంటల్లో దోకమన్నాడు రాముడు. ఆ మంటల్లో కాలిపోకుండా ఉంటేనే శీలవత. శీలం గట్రాన్ని గుందుచించుకునే వారికి నా సవాలు, నిలువెత్తు మంటలు పెడతాను, ఆ మంటల మధ్య నిలబడి కాలిపోకుండా ఉండే శీలవంతులు శీలవతులు ఎంతమంది ఉన్నారో మీలో. కొల్లంటాయ రచనని ఓల్గా గారు మూడు తరాల పేరిట తెనుగీకరించారు. అందులో మూడు తరాల స్త్రీని మనస్తత్వాన్ని చిత్రీకరించారు. అమ్మమ్మకి పరాయ పురుషుడి గురించి ఆలోచిస్తే పాపం, ఆమెకు పెళ్లి చేసుకున్న వాడితోనే జీవితం. అమ్మ మనసులో ఒకడున్న పెళ్లి వేరొకటితో, శరీరాన్ని భర్తకు మాత్రమే అప్పగించింది. మూడో వ్యక్తి మనవరాలు. ఉద్యమం ఆమెకు టాప్ ప్రయారిటీ. వేళకు భోజనం చేయడం, దుస్తులు చిరిగిపోతే మార్చుకోవడం ఆమెకు ఎంత సహజమో, అలాగే వేరువేరు వ్యక్తులతో శారీరక వాంఛలు తీర్చుకోవడం. ఇక్కడ కొల్లాంటాయ జనరేషన్ గ్యాప్ని, మారుతున్న వాల్యూస్ని, మనిషి జీవితంలో ప్రాముఖ్యతల్ని చెప్పడం జరిగింది. రచయిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఫ్రీ సెక్స్ని సమర్థిస్తున్నారని వీధిని పడితే ఎలా? విశ్వనాథ్ సత్యనారాయణ గారి రచనలు చదివేవారు ఎందరున్నారో, కవి రాజు గారి రచనలు, శ్రీశ్రీ గారి రచనల్ని, కృష్ణశాస్త్రి గారి రచనలు చదివేవారు అదే సంఖ్యలో ఉన్నారు. వీరందరూ రచనల్ని చదివేవారు ఉన్నారు. రచనలకు శిల్పం జయం అనేవి రెండు అంచులు. శిల్పాన్ని ఎంజాయ్ చేయి, జయాన్ని అర్థం చేసుకో. అన్ని రచనలు చదువు, అందరి అభిప్రాయాలను ఆకలింపు చేసుకో. అప్పుడే నీకంటూ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకో. అంతేగాని కళ్ళు మూసుకొని అంతా చీకటైన గావుకేకలు పెట్టేవాడిని లక్ష్య పెట్టకు. ఇలా గ్రాండ్ ఫాదర్ రెట్టింపు ఉత్సాహంతో అంతకు మించిన ఆవేశంతో మాట్లాడుతూ ఉండగా కనక వచ్చింది, ఆమె వెనకే మెస్ బాయ్. అతడి భుజానికి ఓ ఫ్లాస్క్ వేలాడుతుంది, చేతిలో ట్రే ఉంది, ఆ ట్రేలో బిస్కెట్లు టీ కప్పులు ఉన్నాయి. థ్యాంక్ యూ అని, టీ వేడిగా ఉన్నాయా మెస్ బాయ్ని ఉద్దేశించి అడిగాడు గ్రాండ్ ఫాదర్. ఫ్లాస్క్లో పోసినప్పుడు వేడిగానే ఉన్నాయండి, కొంత అమాయకత్వాన్ని మరికొంత గడుస్తనాన్ని జోడించి సమాధానం ఇచ్చాడు మెస్ బాయ్. చాలా హార్డ్ డిస్కషన్ జరుగుతుంది అనుకుంటాను, ఇంకా వేడి టీ ప్రత్యేకత ఎందుకండి? నవ్వుతూ అంది కనక. ఈమె కనక, నా ఫ్రెండ్ అంటూ కనకను పరిచయం చేసిన శిరీష. హలో అంటూ విష్ చేశాడు గ్రాండ్ ఫాదర్. తర్వాతది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.
మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.